हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मन वीडियो पल्ली कारपोड़ी। इंदुकोसं मुंदुगा ओक कड़ाई 4 स्पून आयिल वेसुकोनी, आयिल कोंचें हीट अय्याक अंदुलो 100 ग्राम्स रेड चिल्लीस वेसुकोनी बागा वेयिंचुकोवाली। ఇలా బాగా వేయించుకున్న తర్వాత మరి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి। ఇందులో ఒక 4 లేదా 5 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి। కరివేపాకు వేసాక ఎక్కువసేపు వేయించుకోవన అవసరం లేదండి, జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ సరిపోతుంది। ఇప్పుడు అదే కడాయిలో ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేకుండా 1 కేజీ వేసిన పప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ రెడ్ చిల్లీస్ కరివేపాకు చల్లారాక పొడిగా ఉండే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటితో పాటు ఒక హాఫ్ బౌల్ ఎండు కొబ్బరి తురుము లేకుంటే శనగ కట్ చేసినా వేసుకోవచ్చు। తర్వాత క్రిస్టల్ salt అవి వేసి బాగా కోర్స్ బ్లెండ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోండి। తర్వాత ఇందులోకి 150 గ్రామ్స్ పుట్నాల పప్పు యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 50 గ్రామ్స్ వెల్లుల్లి, అది పొట్టితేన అవసరం లేదు, సో ఆ వెల్లుల్లి కూడా వేసుకొని ఫైనల్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని ఒకేసారి కాకుండా ఇలా సెపరేట్ సెపరేట్ గా బ్లెండ్ చేసుకోవడం వల్ల మీకు కారపొడి అయితే చాలా పొడి పొడిగా వస్తుంది। సో ఈ కారపొడిని ఎయిర్ టైట్ బాక్స్ లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి। ఈ కరపొడిని మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ లో కాని ఏదైనా ఫ్రై లో లాస్ట్ లో దించే 1 మినిట్ ముందు ఒక స్పూన్ ఈ కరపొడిని యాడ్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। థాంక్స్ ఫర్ వాచింగ్।